ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నాకు మాత్రం చీకట్లో ప్రయాణం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేస్తావే? ఇన్ని రోజులు చేయలేనిది మిగిలిన ఈ గంటల్లో ఎలా ప్రూవ్ చేసుకుంటావు? ఇప్పుడు నా పరిస్థితి క్షణక్షణానికి మునిగిపోతున్న నావలా ఉంది. బయటపడాలంటే నాకున్న అనుకూల పరిస్థితుల్ని వెతికి పట్టుకోవాలి. ఈ ప్రయత్నంలో నాకు దారి దొరుకుతుందో దారి కూలుతుందో తెలియదు. థింక్ చేయవే, ఒక్కొక్కసారి ఒక్కొక్క క్షణమే ఒక ఆయుధంలో దొరకొచ్చు. దీపం కొండెక్కక ముందే నువ్వే కొండ మీద అమ్మోరులా నిలబడొచ్చు. ప్రశ్నలా కనబడుతున్న అభిరామ్ని బాగా అబ్జర్వ్ చే, వాడిలోనే నీకు కావలసిన జవాబు దొరకొచ్చు. గీత, ఒక ఐడియా. ఏంటి అది? చెప్తాను. నేను ఫస్ట్ దీపక్ ఫోన్ చేస్తాను. చెప్పక్కా. ఏ దీపా, ఆ అభిరామ్ గారు ఇంట్లోనే ఉన్నాడా? లేడక్కా, సినిమాకి వెళ్తున్నానని వేరే ఎవరితోనో అంటుంటే విన్నాను. నేను వెంటనే ఇంటికి వస్తున్నాను. గీత, వాడు మ్యారేజ్ సర్టిఫికేట్ అంటూ ఒకటి చూపించాడు. అది పట్టుకోగలిగితే రిజిస్ట్రేషన్ ఆఫీస్ వివరాలన్నీ తెలిసిపోతాయి. వాడు ఇంట్లో లేడట, వెళ్ళి మొత్తం వాడి గది వెతుకుతాను.